రోజు తిరుపతి పట్టణంలో 17వ నేషనల్ కాన్ఫరెన్స్ జరుపుతున్నాము. ఇండియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ అనేది 1996 లో ఏర్పడింది. దాని 17th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఈరోజు మనం తిరుపతిలో ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనిలో దేశంలోని నలుమూలల నుంచి ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ అందరూ వచ్చారు. దీనిలో అనేక అంశాల మీద వాళ్ళు మాట్లాడతారు, అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్, ఇది రాకుండా ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు, తర్వాత వచ్చినాక దాన్ని ఏ విధంగా మనం పరీక్ష చేసుకోవడానికి సంబంధించి, ట్రీట్మెంట్ సంబంధించి, బేసిక్గా మౌలిక అంశాల నుంచి అడ్వాన్స్డ్ థెరపెటిక్స్ వరకు, ఈసీజీ ఎక్వలెంట్ బేసిక్స్ నుంచి యాంజియోప్లాస్టిక్స్ ఇంటర్వెన్షన్స్ వరకు అన్నిటి మీద ఈ 3 రోజుల్లో డిస్కషన్ జరుగుతుంది. దీనిలో చాలామంది స్టూడెంట్స్, కార్డియాలజీ చదువుతున్న స్టూడెంట్స్ కూడా దీనిలో భాగస్వామ్యం అయి ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సెషన్స్తో పాటు మనకు వాళ్ళు రీసెర్చ్ ఓరియంటేషన్తో సైంటిఫిక్ పేపర్స్ ప్రజెంటేషన్ కూడా ఒక 50 మంది స్టూడెంట్స్ని ఆల్రెడీ జరగబోతున్నాయి. అవి పోస్టర్ అండ్ పేపర్ ప్రజెంటేషన్స్ రూపంలో ఉంటాయి. అంతేకాకుండా కేస్ ప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి, కేస్ డిస్కషన్, కేస్ ప్రజెంటేషన్స్ ప్లస్ క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనకు అందరికీ కార్డియాలజిస్ట్కి, కార్డియాలజీ స్టూడెంట్స్కి వాళ్ళ నాలెడ్జ్ని పెంపొందించుకోవడం కోసం ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్ అనేది ఇక్కడ ఆర్గనైజ్ చేయబడింది. సో దీంట్లో చైర్పర్సన్ రంగమ్మ గారు దీనికి ప్రధానంగా దీనికి చైర్పర్సన్గా ఉన్నారు. నేను అండ్ శ్రీనాథ్ గారు ఎడిట్ చేసుకోండి. చైర్పర్సన్ డాక్టర్ వనజాక్షమ్మ గారు స్కూల్స్లో ప్రొఫెసరు. మేడం దీనికి ప్రధానంగా చైర్పర్సన్ ఉన్నారు. నేను శ్రీనాథ్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా ఉన్నాము. అంతేకాకుండా తిరుపతిలో అందరూ కార్డియాలజిస్ట్ ఉన్న ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరి కార్డియాలజిస్ట్ ప్రైవేట్గా ఉండనివ్వండి, స్కూల్స్లో ఉండనివ్వండి, లేదంటే పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్లో ఉండనివ్వండి, ప్రతి ఒక్కరూ వారి వంతు కృషి, వారి కాంట్రిబ్యూషన్ దీనిలో ఉంది. తిరుపతిలో ఉన్న అందరం కార్డియాలజిస్ట్ ఏకంగా యునైటెడ్గా దీన్ని ఆర్గనైజ్ చేయబోతున్నాం. ఇది ఈరోజు 1వ రోజు. ఈరోజు దీనికి ఇనాగ్రేషన్ సెరమనీ, ప్రారంభోత్సవ వేడుక అనేది జరిగింది. దీనికి మన తిరుపతి శాసనసభ్యులు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు, ఈఓ ధర్మారెడ్డి గారు, స్విమ్స్ డైరెక్టర్ అండ్ ఈసీ వెంగమ్మ గారు ప్రధానంగా రావడం జరిగింది గెస్ట్గా. అంతేకాకుండా ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ సెంట్రల్ టీము, మేము అందరం కలిసి కూడా ఇనాగ్రేషన్ సెరమనీ అయింది. దీంట్లో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని మంచి సందేశాలను ఇచ్చారు. అలానే ధర్మారెడ్డి గారు కూడా కొంత పర్సనల్గా కూడా మెసేజెస్, ఏ విధంగా మేము దీన్ని ముందరికి తీసుకెళ్ళచ్చు, రీసెర్చ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కొంత గైడెన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా ఒక డాక్టర్ గారికి ఫెలోషిప్ అవార్డ్ చేయడం జరిగింది ఈరోజు ఇనాగ్రేషన్ సెరమనీలో. ఈ కార్యక్రమం, ఈ 3 రోజుల కార్యక్రమంలో ఈ సైంటిఫిక్ సెషన్స్తో పాటు కొంత పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ కోసము ఈరోజు మార్నింగ్ హెల్త్ అవేర్నెస్ టాక్, వాక్ అనేది జరిగింది. రేపు మార్నింగ్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న డెలిగేట్స్ కోసము ట్రెక్కింగ్, ఎల్లుండి యోగా లాంటివి, ఎందుకంటే మనం ఏ విధంగా హెల్త్ని ప్రివెంట్ చేసుకోవాలనేది ప్రాక్టికల్గా మానేసి మొదలవ్వాలి ఉద్దేశంతో మా చైర్మన్ వనలక్ష్మ గారు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేశారు. సో దానికి ఉన్న కార్డియాలజిస్ట్ అవన్నీ రుచి చూస్తే, అంటే మనకు యోగా అనేది కానీ, ట్రెక్కింగ్ అనేది కానీ, ఇటువంటి హెల్దీ థింగ్స్ అన్నీ మనకు, ఇది హెల్త్ అవేర్నెస్ వాక్ కానీ, అవి మనకు వాళ్ళ ఇంప్లిమెంటేషన్లోకి ప్లస్ ఆ మెసేజ్ సొసైటీలో పాస్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది, సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్లో భాగంగా ఆర్గనైజ్ చేయబడింది. ఈ కార్యక్రమం, ఇది ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.